మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీలో 64వ సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో చెరువు శికం భూమిని భూమాఫియా దర్జాగా కబ్జా చేస్తూ చుట్టూ ఫెన్సింగ్ వేశారు। ఇట్టి విషయంపై స్థానిక తహసీల్దార్ కి తాళ్ళపల్లి మాజీ ఉపసర్పంచ్ మోతే కనకయ్య వినతిపత్రం అందజేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిపై వెంటనే తక్షణమే చర్యలు తీసుకొని భూములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని కోరారు। అధికారులు స్పందించి చర్యలు తీసుకొన్న ఎడల పై అధికారులకు ఫిర్యాదు చేస్తామని అన్నారు। మొత్తం చెరువు సీకమే సార్, మొత్తం చెరువులోనే ఉన్నది భూమి, మట్టి పోసి దాన్ని డెవలప్ చేసి रियल एस्टेट व्यापार भू कब्जादार मैं भूमि ने कब्जा चेसी अब पेंचिंग अड़ निर्माण एर्पट्ठे कार्यक्रम चयन जरूत मेमी फोटोल तो सह मरी एम आओ गार विनिंग जरिए मरी इला चूस मरी 42 मरी 42 इला पूर्ति चिना से मरी इला प्रभुत्व भूमि कब्जा चेयर जरूत मरी यह प्रभुत्व మరి అవసరాల కొరకు ప్రభుత్వ ఆఫీసుల కొరకు ఇయాల ప్రభుత్వానికి మరి మనకు జాగలేదు। ఇయాల ప్రభుత్వ ఆఫీసులు చూస్తే ఇయాల సింగరేని కోటర్లల్లో ఉండే పరిస్థితి ఉన్నది। మరి ఇయాల ప్రభుత్వ అవసరాలకు గాని పేద ప్రజల కొరకు గాని ఇవాల ఈ యొక్క ప్రభుత్వ భూములను విధం కావడం లేదు। ఖచ్చితంగా మేము ఏదైతే ఈ యొక్క మరి అధికారులు మరి స్పందించని పక్షంలో మేము పెద్ద ఎత్తున కలెక్టరేట్ మరి కలెక్టర్ కార్యాలయంకి పోయి కలెక్టర్ గారు మేడం కూడా కలిసి మేము పెద్ద ఇయాల దొంగలు మరి కబ్జా చేయడం జరుగుతూ ఉంది। ఖచ్చితంగా ఇయాల ఒక పార్క్ కూడా లేదు మనకు ప్రభుత్వ పరంగా। ఇవి అన్నిటి అవసరాల దృష్ట్యా మేము పెద్దలు మేము జిల్లా కలెక్టర్ గారికి అన్ని వివరిస్తాం। ఖచ్చితంగా ప్రభుత్వ భూములను కాపాడడమే లక్ష్యంగా మేము ముందుకు పనిచేస్తాం। ఇయాల మీరు చూసినట్లయితే ఇది ఏదేచ్చగా ఇయాల 64లో మరి R&R పక్క నుంచి పూర్తి ఆధారాలతోటి మేము ఇయాల మీకు చెప్పడం జరుగుతూ ఉంది। అయినా కానీ మీరు స్పందిస్తలేరు, స్పందించకుండా మేము పెద్ద ఎత్తున కూడా కలెక్టర్ మేడం కలిసి మేము వినతి పత్రం ఇచ్చి మేము పెద్ద ఎత్తున రాబో రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపడతాం।